సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో ఆయన కృపతో మాన్సి టీవీ అలాగే సాయి సర్వస్వం ఈ రెండు యూట్యూబ్ ఛానల్స్ దిగ్విజయంగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి. ఈరోజు ఈ వీడియో ద్వారా ముఖ్యంగా మాయా ఛేదిని అనే అద్భుతమైనటువంటి దివ్య వస్తువును మీకు చూపించబోతూ ఉన్నాను. అంటే ముఖ్యంగా వీడియో చూపించడం కోసం కాదు, ఎలా దీన్ని ప్రొసీజర్ ఎలా చేయాలి, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఉపయోగించే విధానాన్ని తెలియజెప్పబోతూ ఉన్నాను. ఏంటి మాయా ఛేదిని అంటే? ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేది తీవ్రంగా ప్రబలిపోతూ ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీ అంటే దయ్యమో భూతమో ప్రేతాత్మో పిశాచమో ఇదని కాదు, అది కూడా అందులో ఒక భాగం, ఒక సెక్షన్. భ్రమలకు గురవటం, మానసిక అలజడి, తీవ్రమైన ఒత్తిడి, ఇంట్లో సఖ్యత కోల్పోవటం, వంటలో రుచిపోవటం, తినాలనిపించినా ఆకలి వేసినా తినలేకపోవటం, రకరకాల అనుకోకుండా అప్పుడప్పుడు దుర్గంధం, ఒక రకమైన వాసనలు ఇంట్లోకి ఎంటర్ అవటం, కొన్ని ఇవన్నీ కూడా రకరకాల ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటాయి. వీటిని పారద్రోలటానికి ది బెస్ట్ బాబా ఇచ్చిన దివ్య ఔషధం, ఒక ఆయుధం మాయా ఛేదిని. ఇలా కొరియర్లో మీకు మేము పంపించాం. మీరు 5 ఉన్నాయి చూసుకోండి, ప్యాకెట్ ఒకసారి 5 ఉంటాయి. ఇందులో 5లో ఏం చేయాలి? ప్యాకెట్ వచ్చిన తర్వాత ముందుగా ఫస్ట్ ఒకటి తీసుకోండి. ఇది తీసుకొని ఏం చేయాలంటే మీ ఇంట్లోనే మూకుడు, మట్టి మూకుడు ఒకటి తీసుకొని, ఇందులో మూలికలు ఉన్నాయండి, అద్భుతమైన మూలికలన్నీ కలిపాం మేము ఇందులో. దీన్ని ఓపెన్ చేసి అట్లా చేయకండి, ఇది బంధనం వేసింది. ఇది చాలా మంది తెలియక ఓపెన్ చేస్తున్నారు, ఇదేం చేయాలని. ఓపెన్ చేయకండి, ఇది బంధనము వేశాము, బంధించాము దీన్ని, శక్తిని. అగ్నితో దీన్ని బర్న్ చేసినప్పుడు అదంతా కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మధ్యలో మట్టి పాత్ర పెట్టి ఇందులో వేసే ముందు ఒక్కసారి ఇలా పట్టుకొని బాబాను ప్రార్థించండి, మా ఇంట్లో ఉన్న సమస్య పోవాలి బాబా అని చెప్పుకొని అందులో మట్టి పాత్రలో వేసి కర్పూరంతో కాల్చండి. ఆటోమేటిక్గా ఇది క్లాత్ కాబట్టి విడిపోతుంది కాలుతున్నప్పుడల్లా. ఒకవేళ విడిపోకపోయినా ఏదైనా పుల్లతో ఇట్లా అన్నా కూడా మొత్తం ఓపెన్ అయిపోతుంది. కాలేటప్పుడు ఓపెన్ అవుతుంది. అలా మొదటగా ఇది కాల్చండి, ఒక్కటి కాల్చండి చాలు. ఆ తర్వాత కాలిన తర్వాత ఇల్లంతా గృహం శుద్ధి అవుతుంది. కాబట్టి దీనిని ఇంకో దాన్ని తీసుకొని మీ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఇంటి లోపల దాన్ని పైన కట్టేసేయండి, ఒక మేకలాగేసి దాన్ని 3 కట్టేసేయండి. అర్థమైంది కదండి? ఇంకా 4 మిగులుతాయి కదా ఒకటి కాలిన తర్వాత. ఒకటి అందులోంచి ఒకటి తీసుకొని ఇంట్లో ముఖద్వారం పైన కట్టండి, ముఖద్వారం పైన దీన్ని కట్టండి. అలా ప్రతి అమావాస్య ముందు రోజు కానీ అమావాస్య తర్వాత రోజు కానీ ఇది తీసేసి పాతది అంటే కట్టింది తీసి బయటపడేసి మరల కొత్తది కట్టండి. కాబట్టి ఎవరు ఇంట్లోకి వచ్చిపోతున్నా, ఎటువంటి వారు వస్తున్నా ఏ నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ కాకుండా ఇది ఇంటిని ప్రొటెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయటం వలన అలజడులను తగ్గించుకుంటూ మానసిక ప్రశాంతతతో మన జీవితాన్ని మనం చక్కగా సాఫీగా సాయి కృపతో ముందుకు నడుపుకోగలుగుతాం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, మాన్సి టీవీ యూట్యూబ్ ఛానల్.